ఇక శ్రీశైలం జలవిద్యుత్ ఘటనలో మృతి చెందిన డిఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని చంపపేటలోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. మృతుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించకపోవడం దారుణమన్నారు. కేవలం వ్యాపార ధోరణితోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శ్రీశైలం విద్యుత్ ఘటనపై సిబిఐ విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘోరమైన సంఘటనలో ప్రాణత్యాగం చేసినటువంటి వారందరూ కూడా నివాళులర్పిస్తూ దానిలో డీగా ఒక బాధ్యత చేపట్టి ప్రాణాలు అర్పించినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి భారతీయ జనతా పార్టీగా పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని ఒక భరోసా నింపడానికి ఆత్మస్థైర్యం నింపడానికి ఈరోజు కుటుంబాన్ని కలవడం జరిగింది. సంఘటన జరిగి దాదాపు 5 రోజులు గడుస్తూ ఉన్నది. సంఘటన ఏ విధంగా జరిగింది, దేనివల్ల జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనే విషయంలో గత 5 రోజులుగా మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది గతంలో ఈ శాఖలో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తులు కానీ ఈ విషయంలో అవగాహన ఉన్నటువంటి అనేక మంది నిపుణులు అనుభవజ్ఞులు అందరూ కూడా రకరకాల వాదనలు జరుగుతూ ఉన్నాయి, అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. వాస్తవ విషయాలను కూడా వాళ్ళకున్న అనుభవాలను వాళ్ళు వ్యక్తికి వాళ్ళు వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక చర్చ జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి వీళ్ళు దేనికోసం ప్రాణత్యాగం చేశారు, దేనివల్ల ప్రాణత్యాగం, ఏ విధంగా ప్రాణాలు కోల్పోయిన విషయంలో ఒక మారుమూల గ్రామంలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది.